అందరికీ నమస్కారం. మిత్రులారా, ఏ వైరస్కి మనం భయపడక్కర్లేదు కదా. అది వచ్చి ముందు మన లంగ్స్ని అటాక్ చేస్తుందని చెప్తున్నాం. రెండు లాక్డౌన్ పీరియడ్లో మనం చూసింది, అదే రెండు వేవ్లో మనం చూసింది, మన లంగ్స్ని ఎక్కువ ఇన్ఫెక్ట్ చేసేస్తుంది. లంగ్స్ తొందరగా డ్యామేజ్ అవుతున్నాయి, అందుకని ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడము, సాచురేషన్ లెవెల్స్ చూస్తూనే ఉన్నాం కదా. దానికి ఆక్సిజన్ పెట్టాల్సి రావడము, వెంటిలేటర్స్ మీద ఉండడం, ఇతర రకరకాలు దానిలో జరుగుతున్నాయి కదా. మనము ఆ స్టేజ్ దాకా ఉండకుండా ఎప్పటికప్పుడు మన లంగ్స్ని క్లియర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటే బాగుంటుంది కదా. ఎవరిది వాళ్ళే ప్రతిరోజు మన లంగ్స్ని క్లీన్ చేసుకోవాలి. దానికి మన వంటి ఇంట్లో ఉండేటువంటి మెడిసిన్సే వాడదాం. ఎక్కడ పరిగెత్తొద్దు మళ్ళీ, మన వంటి ఇంట్లో ఉండేటువంటి మన మెడిసిన్సే మనకు తెలిసిందే కదా. రెగ్యులర్గా ఏముంటాయి మీరే చెప్తారు లిస్టు. మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ లిస్ట్ చెప్తారు ఏమేమి మెడిసిన్ ఉంటాయో. వాటిలో కొన్ని మెడిసిన్స్ మీకు చెప్తాను. ఇప్పుడు పొద్దున్న లేవగానే గోరువెచ్చని నీళ్ళలో కొంచెం నిమ్మరసం వేసుకొని తాగండి. పొద్దున్నలేగానే బెడ్ కాఫీ బెట్టి ఇటువంటి కార్యక్రమాలు ఉన్నవాళ్ళు దాన్ని మానేసి నిమ్మరసం తాగారనుకోండి. గోరువెచ్చని నిమ్మరసం, గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసం వేసుకుంటే పనిచేస్తుంది. ఒకటి ఇదైతే ఖచ్చితంగా చేయండి. రెండోది బ్రష్ చేసుకుందాం. బ్రష్ చేసుకున్న తర్వాత ఒక 4-5 పుదీనా ఆకులు నోట్లో వేసుకొని మెల్లగా నమిలి ఆ జ్యూస్ మింగాలి. 4-5 పుదీనా ఆకులు అది నమలండి. కనీసం ఒక 1/2 hour ఉండేటట్టు నమలండి నోట్లో. దానికని చేయగలిగితే ఇది కూడా లంగ్స్ని క్లీన్ చేస్తుంది. అలాగే కాఫీ టీ అలవాటు ఉన్న వాళ్ళకి ఈ 2-3 nights మాత్రం మానేయండి కొంచెం కాఫీ టీ. దాని బదులు గ్రీన్ టీ తీసుకోండి. జస్ట్ వేరియేషన్ అంతే. ఇది కూడా టీ ఆకులే. ఆ వేడిగా తీసుకుంటే ఆ ఎఫెక్ట్ ఎలాగో వస్తుంది. కాకపోతే ఒక పాలు ఒకటే ఉండదు మీకు. ఈ గ్రీన్ టీ అనేది యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. మన బాడీలో ఉండేటువంటి ఫ్రీ రాడికల్స్ని కూడా క్లియర్ చేసేస్తుంది. కాబట్టి మన బాడీని టోటల్ క్లీన్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం లంగ్స్ని బాగా క్లీన్ చేస్తుంది. ఇది ఖచ్చితంగా క్లీన్ చేస్తుంది, అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది రోజుకి మినిమం 3 cups తాగొచ్చు, మ్యాక్సిమం 8 cups వరకు కూడా తీసుకోవచ్చు అని చెప్తాం. కాబట్టి గ్రీన్ టీ ఖచ్చితంగా మీరు తీసుకునేటువంటి లైఫ్ స్టైల్లో ఎప్పుడైనా తాగండి, మీ ఇష్టం. ఖచ్చితంగా ఉండాలి. గ్రీన్ టీ అంటే మళ్ళీ దాంట్లో బెల్లం వేస్తాను, చక్కెర వేస్తాను, తేనె వేస్తాను ఇది చేయకూడదు. గ్రీన్ టీ దాని పేరే గ్రీన్ టీ. జస్ట్ బాగా నీళ్లు మరక కాచాలి, 1 cup నీళ్లు పోయాలి. ఒక 1/2 spoon ఆర్ 1 spoon అన్నది టీ లీవ్స్. లీవ్స్ దొరుకుతాయి, ఆకులు దొరుకుతున్నాయి, అవి ఏంటి. ఎందుకంటే బయట బ్యాగులు దొరుకుతున్నాయి, వాటిని నమ్మొద్దు, అస్సలు నమ్మొద్దు. ఆకులు దొరుకుతాయి గ్రీన్ టీ లీవ్స్, వాటిని వేసేసి జస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కౌంట్ చేసి స్టార్ట్ తాగుతూ ఉండాలి. మెల్లమెల్లగా సిప్ బై సిప్. మీరు స్టార్టింగ్ తాగినప్పుడు ఉత్త నీళ్ళు తాగినట్టు ఉంటాయి, లాస్ట్కి వచ్చేసరికి ఆ టేస్ట్ మొత్తం టీ పౌడర్ అంతా మీకు వచ్చినట్టు ఉంటుంది, నాలుకంతా మొద్దుబారినట్టు అవుతుంది. సో అది ఎఫెక్టివ్. సో ఇటువంటి గ్రీన్ టీ మీరు ఖచ్చితంగా తాగాలి. దీన్ని ఇంప్లిమెంట్ కానీ చేసుకోగలిగితే మీ లంగ్స్ అనేటివి ఆటోమేటిక్గా క్లీన్ అవుతాయి. ఎంత వేడిగా తాగగలిగితే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంకొకటి ఖచ్చితంగా లంగ్ క్లీనింగ్ కోసం కావాల్సింది క్యారెట్ జ్యూస్. క్యారెట్ జ్యూస్ని ఖచ్చితంగా తీసుకోండి. క్యారెట్ జ్యూసు పొద్దున ఏదో ఒక టైంలో అంటే బ్రేక్ఫాస్ట్ ముందు తీసుకోవడం ఒకసారి కంపల్సరీ చేయండి. లంచ్కి ముందు కనీసం 1/2 hour బిఫోర్ క్యారెట్ జ్యూస్ తాగండి. దాంట్లో బీటా కెరటిన్ ఉంటుంది. బీటా కెరటిన్ అంటే విటమిన్ ఏకి. విటమిన్ ఏ మన బాడీలో పెంచుతుంది, విటమిన్ ఏ ఇమ్యూనిటీ పెంచుతుంది. మీకు ఆ విషయం తెలుసా? అందరూ విటమిన్ సి గురించి మాట్లాడతారు, కానీ విటమిన్ ఏ కూడా సఫిషియెంట్గా మన బాడీలో రెసిస్టెన్స్ పవర్ బాగా పెంచుతుంది. ముఖ్యంగా లంగ్స్, లంగ్స్ యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరగాలి అంటే మన బాడీలో విటమిన్ ఏ అసలు తగ్గకుండా ఉండకూడదు. ఎప్పటికీ సఫిషియెంట్, కొంచెం ఎక్కువైనా పర్లేదు, తక్కువ మాత్రం కావద్దు. అందుకని క్యారెట్ జ్యూస్ అనేది ఖచ్చితంగా తాగాలి. దాన్ని తాగితే స్కిన్ గ్లో కూడా వస్తుంది, అలాగే మన బాడీలో ఐరన్ కంటెంట్ కూడా బాగా పెరుగుతుంది. ఐరన్ పెరిగితే హెమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది. హెమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగుంటే లంగ్స్ క్లీనింగ్ ఆటోమేటిక్గా అవుతుంది కదా. బ్లడ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ బాడీ పెరుగుతుంది, అలాగే కార్బన్ డైఆక్సైడ్ బయటకు పంపించేటువంటి కెపాసిటీ కూడా బాడీకి బాగా పెరుగుతుంది. కాబట్టి క్యారెట్ జ్యూస్ ఈజ్ మస్ట్. సో మిత్రులారా, ఈ 4 ఖచ్చితంగా మీ లైఫ్లో ఉండాలి. ఎవ్రీడే మార్నింగ్ నిద్రలేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే లోపల ఈ 4 items మీరు ఉండేటట్టు చూసుకోండి. 1 నిమ్మరసం, 2 పుదీనా ఆకులు, 3 గ్రీన్ టీ, 4 క్యారెట్ జ్యూస్. ఈ 4 ఉండేటట్టు చూసుకోగలిగితే చాలా వరకు మీ లంగ్స్ ఎప్పుడు క్లీన్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా మీరు చెక్ చేసుకుంటే ఇది ఫాలో అవుతూ మీరు వెళ్ళి ఎప్పుడు చెక్ చేసుకున్నా, ఎప్పుడు ఎక్స్రే తీయించినా కానీ మీ లంగ్స్ క్లీనే ఉంటాయి. ఎటువంటి ఇన్ఫెక్షన్ అనేది బయటపడదు, అంత అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి చిన్నపిల్లలు, పెద్దపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరున్నా సరే ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయండి.
చేయగలిగితే మనం సేఫ్ జోన్లో ఉంటాము మిత్రులారా. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ నాలుగు రోజుల్లో మన సంజీవిని ప్రకృతాశ్రమంలో ఉచిత కన్సల్టేషన్స్ ఉంటాయి. మీరు రావచ్చు, మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, ఎన్ని రోజులు మీ ప్రాబ్లం నయం చేయవచ్చు అన్నది తెలుసుకోవచ్చు. చికిత్సా విధానాలు అవసరం లేని వాళ్ళకి ఇంట్లోనే ఉండేటువంటి చిట్కాలతో ఎలా తగ్గించుకోవచ్చు పరిష్కారాలు చూపించడం జరుగుతుంది. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందామా. నమస్తే. నేను పుష్పలత, హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు బ్యాక్ పెయిన్ కోసం నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఫస్ట్ మా సిస్టర్ వచ్చింది, తర్వాత తను చూసి తన వెయిట్ లాస్ కోసం వచ్చింది, దాని తర్వాత నేను ఇక్కడ వచ్చాను. నాకు కొంచెం పర్వాలేదు, బాగానే తగ్గింది. ఇప్పుడు డాక్టర్ కూడా నిన్న మ్యానిపులేషన్ అవంతా చేసి బోన్ సెట్ అయిందన్నారు. తర్వాత ఇక్కడ యోగా మసాజ్ అవన్నీ కూడా బాగున్నాయి. ఫుడ్ కానీ ఏది కానీ అంత టైంకి బాగుంటుందండి. ఇదంతా మనందరికీ ఒక సంజీవిని లాంటిది. సో ఈ నేచర్ క్యూర్ హాస్పిటల్కి అందరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఇక్కడ సాల్వ్ అవుతుంది అనేసి నమ్మకం అయితే వచ్చిందని. నా పేరు లక్ష్మి అండి. నేను సంజీవిని గురించి విని ఇక్కడికి వెయిట్ రిడక్షన్ కోసం వచ్చాను. ఇక్కడికి వచ్చినాక ట్రీట్మెంట్స్ అవి చాలా బాగున్నాయి, డాక్టర్స్ కేర్ అదంతా చాలా బాగుంది. నాకు ఇక్కడికి వచ్చాక కొంచెం వెరికోస్ వెయిన్స్ ఉన్నాయని తెలిసింది. ట్రీట్మెంట్లో అవి కూడా బాగా తగ్గిపోయినాయి. నీ పెయిన్స్ కూడా ఉండే ఒకప్పుడు, ఇప్పుడు దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఓవరాల్ ట్రీట్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా బాగుంది. ఇప్పుడు నేను కూడా ఒక 15 డేస్లో 3 కేజెస్ తగ్గాను. మామూలుగా నా వెయిట్ రిడక్షన్ కొంచెం చాలా స్లో ఉంటుంది, అయినా కానీ 13 తగ్గాను. హాయ్ అండి అందరికీ, నా పేరు సంతోషి, నేను కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ నుంచి వచ్చాను. నాకు షుగర్, థైరాయిడ్, లివర్ ప్రాబ్లం ఉండేది. నేను ఈ బయట మెడిసిన్స్ వాడి చాలా సఫర్ అయ్యాను. ఇక్కడ యూట్యూబ్లో సంజీవిని న్యాచురల్ క్యూర్ అని చూశాను, సార్ దగ్గరికి వచ్చాము, అడ్మిట్ అయ్యాము. ఇక్కడ చాలా బాగుంది రిజల్ట్. నాకు వచ్చినప్పుడు షుగర్ 450-500లో ఉండేది నాకు. ఇప్పుడు నాకు అసలు ట్యాబ్లెట్సే వాడొద్దని చెప్పారు, కట్ చేశారు. ఇప్పుడు నార్మల్గా ఉంది, మొత్తం తగ్గిపోయింది. నాకు చాలా ట్రీట్మెంట్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. హిప్ బాత్, మసాజ్ సెంటర్ అన్నీ బాగున్నాయి. అన్నీ మేడమ్స్ అందరూ చాలా బాగా చూసుకుంటారు ఇక్కడ. యోగా సెంటర్ చాలా బాగుంటుంది. యోగా ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. సార్ కూడా చాలా బాగా చూస్తారు ఇక్కడ, ట్రీట్మెంట్ చాలా బాగుంటాయి. నాకు లివర్ ప్రాబ్లం కూడా కొంచెం తగ్గింది. ఇక్కడికి వచ్చాక చాలా రిలీఫ్ అయింది. నేను చాలా సఫర్ అయ్యేదాన్ని షుగర్ వల్ల, థైరాయిడ్ వల్ల. చాలా నార్మల్ అయిపోయాయి ఇక్కడికి వచ్చాక. ఓ 15 డేస్లో నాకు నార్మల్ అయిపోయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్స్ ఫర్ డాక్టర్.